హాయ్ అండి, జేఆర్ఎస్ఆర్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము ఆలు సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని దాంట్లో మైదా వేసేసుకుని దీంట్లోనే సాల్ట్, కొంచెం జీరా, కొంచెం వాము, కొంచెం ఆయిల్ వేసుకుని వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుని కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దండి, లూజ్గా చేసుకోవద్దు. ఇలా గట్టి చేసి దీన్ని మూత పెట్టేసి ఒక 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. పిండి నానేలోపు మనము కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ పైనే మనము ఈ కర్రీ చేసుకోవాలి. మూకుడు పెట్టేసి కొంచెం, అంటే ఒక కొంచెమేనండి, 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని దాంట్లో జీరా, పచ్చిమిర్చి ముక్కలు, బఠానీ, పచ్చి బఠానీ, ఇది ఇప్పుడు చక్కగా దొరుకుతున్నాయి కదా మనకి, పచ్చి బఠానీ, లేదు అంటే నానబెట్టిన బఠానీ అయినా మీరు తీసుకోండి, ఉడకబెట్టి వేసుకోవాలి. ఇలా వేసేసుకుని దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి పౌడర్ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపి పెట్టుకోండి. సాల్ట్ని చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోండి. బఠానీ ఉడికాక దీంట్లోనే గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా మనకి బఠానీ ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఆలు వేసేసుకుని కొంచెం చాట్ మసాలా వేసేసుకుని కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇలా ఇంకా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకుని మనము కర్రీని పూర్తిగా చల్లారనివ్వాలి. కర్రీ చల్లగయ్యేలోపు పిండిని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని దీన్ని ఉండలు చేసి చపాతీలాగా చేసేసుకుందాము. ఇలా ఉండలు చేసేసుకుని దీన్ని ఇప్పుడు మనము సమోసాకి చపాతీ చేసుకుందాం. ఇలా కొంచెం పిండి వేసుకుని దీన్ని పొడవుగా కానీ రౌండ్గా కానీ మీరు చపాతీ చేసుకోండి. కొంచెం మీకు పెద్ద కావాలంటే పెద్ద సైజులో చేసుకోండి, చిన్న సైజులో కావాలంటే చిన్న సైజులో చేసుకోండి.
నేను మాత్రం దీన్ని పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ చేస్తున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా చపాతి చేసుకున్నాక దీన్ని మధ్యలో కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ఉండలు ఇలాగే చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకుని దానికి కొంచెం వాటర్ అప్లై చేసేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీన్ని గట్టిగా నొక్కామంటే మనకి చక్కగా ఊడిపోకుండా స్టిక్ అయిపోతుంది. ఇలా నొక్కేసుకుని దీంట్లో మనము స్పూన్తో ఆలు పెట్టేసి ఫుల్గా ఫిల్ చేసేసి దీన్ని మనము గట్టిగా నొక్కామంటే మనకి ఊడిపోకుండా సమోసా బాగా వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఇలా సీల్ చేసేసేయండి. అన్ని షీట్స్ కూడా ఇలాగే చేసి పెట్టేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక మనము లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్కి మధ్యలో పెట్టేసుకుని మనం ఈ సమోసాని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రెడీ అయిపోయాయి కదా సమోసాలు. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసేసుకున్నామంటే మనకి సమోసా రెడీ అయిపోతుంది. నెమ్మదిగా దగ్గరుండి అటు ఇటు తిప్పుతూ దీన్ని కాల్చుకోవాలి. అప్పుడే సమానంగా కాలి లోపల కూడా బాగా ఉడికిపోయి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ఈ సమోసాని ఇంట్లో ట్రై చేసి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఎంతో టేస్టీ అయిన సమోసాని మనము ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మిర్చి కనుక మీకు ఇష్టం ఉంటే మిర్చిని ఈ ఆయిల్లోనే కొన్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకుని దాంతోపాటు మిర్చితో పాటు సమోసాను తింటూ ఎంజాయ్ చేసేయండి. కొంతమంది ఫ్రైడ్ మిర్చి కాకుండా ప్లెయిన్గా మామూలుగా పచ్చిమిర్చితో కూడా నంచుకొని తింటూ ఉంటారు. మీకు ఎలా ఇష్టమవుతే అలా తింటూ ఎంజాయ్ చేసేయండి. మిర్చిని కారం కారంగా నంచుకొని తింటూ సమోసాని తింటూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో అది మీకు అందరికీ తెలిసింది. ఇష్టమైన వాటిని ఏ సీజన్లో అయినా తినొచ్చండి. దానికి ఈ కాలంలో చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం అంటూ ఏమీ ఉండదు. మనకి ఇష్టమైన వాటిని ఇష్టమైనప్పుడు చేసుకొని తినేయడమే. వేడి వేడిగా సమోసాని ఏ సీజన్లో అయినా తింటూ ఎంజాయ్ చేసేయండి. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ ఆలు సమోసాని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.